హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈ పూలు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఏం పూలు, ఇక్కడ ఉన్న చెట్లు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అత్తమ్మ వాళ్ళు చక్కగా బ్యాక్ సైడ్ పెరట్లో ఏమేమి చెట్లు వేశారో చూడండి ఫ్రెండ్స్. వంగ చెట్టు అండి, రెండు మూడు వంగ చెట్లు ఉన్నాయి. ఇవి కాయలు చాలా సూపర్గా కాస్తాయి. మనము ఇంట్లో చక్కగా పెరట్లో కూరగాయల్ని పెంచుకోవడం, అలాగే పూల చెట్లని పెంచుకోవడం వల్ల చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనకి కూరగాయలు చాలా చక్కగా రోజు మందులు లేకుండా బాగా ఉపయోగించుకోవచ్చండి. వీలైతే అందరూ చెట్లు పెంచుకోండి ఫ్రెండ్స్. ఇవి చుక్కమల్లి చెట్టు అండి. ఈ చుక్కమల్లె చెట్టు చాలా బాగా పూలు పూస్తాయి. రోజు కోసి అత్తమ్మ పూజకి ఉపయోగించుకుంటారు. అలాగే ఇక్కడ ఉన్న పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇది ఏం పూలు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కొంతమందికి తెలిసి ఉండొచ్చు అండి. ఇవి వచ్చి గోంగూర పూలు. గోంగూర చెట్లని మనం నాటుతూ ఉంటాం కదా, ఆ గోంగూర కొంచెం ముదిరిన తర్వాత చెట్లు పెద్దవి, మొక్కలు పెద్దవి అయిన తర్వాత ఇలా పూలు పూస్తాయండి. ఇంకొక వంగ చెట్టు కూడా ఉంది ఇక్కడే. అలాగే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, బాగా గుబురుగా అల్లుకుపోయింది. మనం రెండు మూడు మొక్కలు వేసిన గోంగూర చాలా చక్కగా పెరుగుతుందండి. ఇప్పుడు ఈ పువ్వు నేను తెంపి చూపిస్తాను ఎంత అందంగా ఉందో. మనము ఇలా కూడా నాటుకోవచ్చు, చాలా ఈజీగా పెరుగుతుందండి ఈ గోంగూర అనేది. ఇప్పుడు ఈ గోంగూర అంటే తెలియని వారంటూ ఉండరు కదా ఫ్రెండ్స్, ఆకుకూరలో రారాజు గోంగూర. ఈ గోంగూరని మనం ఆహారంలో పచ్చడిగాను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. ఆంధ్రులకైతే చాలా ఆంధ్రమాత అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గోంగూరని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోజు వాడటం వల్ల వేడి చేస్తుందా, గోంగూర ఎక్కువగా తినటం వల్ల వేడి చేస్తుందా అనేది, వేడి చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మనము రోజు తీసుకోవటం వల్ల ఆరోగ్యం పరంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ గోంగూర ఆహారంగానే కాకుండా ఔషధంలా కూడా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ B1, B2, B9, విటమిన్ సితో పాటు పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఎన్నో పోషక పదార్థాలు మెండుగా ఉన్నాయి. గోంగూర నుండి విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. గోంగూరను తరచుగా ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది మన కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రేచికట్టి సమస్యను దూరం చేస్తుంది. గోంగూరలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. గుండె లాంటి అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చేసి గుండెపోటు మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. గోంగూర మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట సంజీవిని అని చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తరచుగా గోంగూరను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ఉండే పోలిక్ యాసిడ్స్ గుండె కిడ్నీ సమస్యలను తగ్గించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. గోంగూర శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, అధిక బరువు సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకము మరియు ఊబకాయ సమస్యలను తగ్గిస్తుంది. గోంగూర శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. గోంగూరలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి మరియు సి దంతాలను ఆరోగ్యంగా మరియు బలిష్టంగా మారుస్తుంది. అంతేకాకుండా శరీరంపై గడ్డలు తగ్గడానికి గోంగూరను నూరి కట్టుగా కడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, ఆయాసం, తుమ్ముల వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే నిద్రలేమి సమస్యలను గోంగూర తగ్గిస్తుంది. గోంగూరను ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అనేది నిజం కాదు. గోంగూర తినటం వల్ల వేడి చేయదు. గోంగూరను మనం సరైన రీతిలో వండుకునే విధానంలో ఉంటుంది. గోంగూరను కడిగి నీరు పోసి వండి ఆ నీటిని వంపి అప్పుడు పచ్చడి కానీ కూరలను కానీ చేసుకుని తినటం వల్ల ఎంతో మంచిది ఫ్రెండ్స్. అయితే ఇతర పులుపు పదార్థాలను పరిమితం చేసుకుని ఈ గోంగూరను రోజు తినండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.